దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు ప్రార్థనా టీవీలో 114వ ఎపిసోడ్కి వచ్చాం. నా దర్శనాల సబ్జెక్టు ఎపిసోడ్ 114కి వచ్చాం. ఇప్పుడు ఇది గత ఎపిసోడ్లో ఒక దర్శనం, ఒక బుక్ రాయాలి, అన్ని చర్చల్లో పంచాలి అనే దర్శనం. ఇక లోపల దేవుడు మంట ఎంత మంట పెట్టారో అనేది చెప్పుకుంటూ వచ్చా. ఆ మంట ఎలా ఉంటుంది, ఇదివరకు ఎవరెవరికైనా ఇట్లా పెట్టిన సందర్భాలు ఉన్నాయని మీకు చూపించి, మరి దావీదు గారు రాసిన కీర్తనలో, అలాగే యిర్మీయా గారు రాసినటువంటి ఆయన యిర్మీయా గ్రంథంలో, మరి ఆయన రగిల్చిన మంట ఎలా ఉందో అటువంటి మంట నేను అనుభవించడం జరిగింది. దేవుడి యొక్క ఆత్మ మన మీద పనిచేస్తుంది అన్నప్పుడు ఆ మంట అలా జరుగుతుంది, ఆ ఆత్మ పనిచేయటం అనేది. ఇప్పుడు ఇక వాక్యం రిఫరెన్స్కి వెళ్తున్నా. లోకా సువార్తలో 24:32 వెళుతూ ఉన్నా. దాంట్లో ఏముంది అంటే, లోకా సువార్త 24:32. అప్పుడు వారు త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. ఇది వచనం. అసలు ఏంటి ఇది, హృదయం మనలో మండింది అది అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. యేసు ప్రభు వారు శిలువ్యాగం చేశారు. శుక్రవారం శిలువ్యాగం అయిపోయింది, శనివారం అయిపోయింది, ఆదివారం ఉదయం వెళితే అక్కడ యేసు ప్రభు లేచి ఉన్నాడని కొందరు స్త్రీలకి అక్కడ దేవతలు చెప్పేశారు. ఆ ఊరిలో ఉన్నవాళ్ళు పక్కన ఉన్నాడు ఎమ్మాయు అనేటువంటి ఊరు, వాళ్ళ ఎమ్మాయి అనే ఊరు కాబోలు, మరి వాళ్ళు ఈ యెరూషలేము నగరానికి వచ్చి వారు పొద్దు వాళ్ళు లేచి ఈ కథంతా చూశారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నారు. దేవుడికి ఎంత ఆసక్తి అంటే, ఆయన ఒక మనిషి రూపంలో యేసు ప్రభు వారే, కానీ వాళ్ళకి యేసు ప్రభు వారని గుర్తుపట్టకుండా వాళ్ళకి కాస్త ఆ యొక్క మైకం కలగజేశాడు. కాబట్టి వాళ్ళ కన్నులు మూయబడిన, వాళ్ళ కళ్ళు గుర్తించలేనట్టుగా ఉన్నాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు నడుస్తున్నాడు యేసు ప్రభు వారు. అయితే ఈ మాటలు ఏంటి అని చెప్పి వారు ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖలై లేచి, ఏంటి బాబు మీరు చెప్పుకుంటున్నారు అన్నాడు ప్రభు వారి వాళ్ళ. ఏంటి చెప్పుకుంటున్నారు ఏంటంటే, ఇద్దరిలో ఒక ఆయన పేరు రాశారు క్లైప అని ఆయన అన్నాడు. ఏ మీరు ఏ ఊర్లో ఉంటున్నారండి, మీరు యెరూషలేములో మొన్న జరిగినటువంటి సంఘటన అంతా మీకు తెలియదా, ఇట్లా యేసు ప్రభు వారిని సిలువేశారు, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి మీకేం తెలియలేదేంటి అని చెప్పి ఆయన నజరేడని యేసును గురించిన సంగతులు మేము మాట్లాడుకుంటున్నాం, మరి మీకు ఎందుకు తెలియలేదు ఇది అన్నట్టు ఆయన మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇజ్రాయేల్ను విమోచింపబోడు ఈయన అని మేము నిరీక్షించి ఉంటుంది, ఇది గాక ఈ సంగతులు జరిగి 7-3 దినములు ఆయన అన్నారు. అయ్యో మాకు ఆయన వచ్చారు యేసు ప్రభు వారు, ఆయన మమ్మల్ని అందరినీ కూడా రక్షించేవాడు ఆయనే అని చెప్పి, విమోచించేవాడు ఆయన చెప్పి నిరీక్షించాం, కానీ వీళ్ళందరూ కలిపి మరి సిలువకు అప్పచెప్పేసి ఇలా చేశారు ఇలా చేశారు పడుతుంటే, అప్పుడు ఆయన అంటాడు, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖలములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. ఓ మందమతులైనటువంటి అవివేకులారా, మీకు తెలీదా ఇట్లా దేవుడు అనేక చోట్ల మరి పాత నిబంధనలో నుంచి మొదలుపెట్టి అనేక చోట్ల రాయించాడు కదా, ఏమని ఆయన వచ్చి ఇలా జరగాలి ఇలా జరగాలి, మళ్ళీ ఆయన 3 దినాల తర్వాత లేస్తాడు అని రాయించారు కదా, అట్లా జరగాల్సిందేగా, మీరేంటి మమ్మల్ని విమోచిస్తున్నాడు, మా యొక్క విమోచనగా నిరీక్షించాం కానీ ఇలా అయిపోయిందే అని దుఃఖముక్కులైపోయి ఉన్నారేంటి అన్నారంట. అన్న తర్వాత కాస్త దూరం వెళ్ళారు. ఆ దూరం వెళ్ళిన తర్వాత దేవుడు వాళ్ళ కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేటప్పటికి యేసు ప్రభు వారిని గుర్తుపెట్టేశారు. అమ్మో మీరేనా మాతో మాట్లాడింది ఇప్పుడు దాకా అని చెప్పి వాళ్ళు గుర్తుపట్టేశారు. గుర్తుపట్టగాని ఈయన అదృశ్యమైపోయాడు, ఈయన మాయమైపోయాడు. ఈయన ఉద్దేశం ఏంటి అంటే, ఏం చెప్పుకుంటున్నారు అసలు నా గురించి, దేవుడు ఎప్పుడు కూడా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని అనుకుంటాడు. అట్లాంటి దేవుడు మనకుంటే చాలదా, ఏం మాట్లాడుకుంటున్నామో ఏమి చేస్తున్నామో చూచే దేవుడు ఉంటే చాలదా. దేవుడన్న ఆయన అసలు ఉన్నాడో లేదో తెలియకుండా కొన్ని కోట్ల మంది ప్రజలు
అలా ఉండగా మనకి అసలు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మనం ఏం పనులు చేస్తున్నాం అని చూచేటువంటి ఆత్మస్వరూపుడైన పరిశుద్ధాత్మదేవుడు నిరంతరం ఉన్నాడు అని అంటాం, ఎంత గొప్ప విషయం, ఎంత ధన్యత అది మనకి. కాబట్టి దేవుడు ఇట్లా చెప్పాడనమాట. అప్పుడే ఈయన చెప్పినటువంటి మరి ఆ ఎప్పుడైతే వీళ్ళ కన్నులు తెరిచి అన్నాడు అప్పుడు యేసు ప్రభు వారు అని తెలిసిపోయింది. అప్పుడు వీళ్ళిద్దరు అనుకుంటున్నారు అయ్యో ఆయన చెప్తుండగా మన హృదయం రగిలి మండిపోయింది ఇందాక, ఎందుకా అనుకున్నాం. ఆయన మాటలు చెప్తూ ఉంటాయి అంటే దేవుడి యొక్క ఆత్మ పనిచేస్తుంది అక్కడ. చెప్తుంటే మన హృదయం మండిపోయింది ఇందాక మనం ఎందుకు జరిగిందా అని అనుకున్నాం, ప్రభువారే అన్నమాట ఇదంతా అని చెప్పి అనుకున్నారట. మరి దేవుడు ఇట్లా మాట్లాడుకుంటున్నది కూడా ఆయన వింటాడా అంటే వింటాడు. ఆత్మరూపంలో వింటాడు, ఇక్కడ మనిషి రూపంలో వచ్చి విన్నాడు. అట్లాగే మలాకీ గ్రంథం 3:16 మీకు చదివి వినిపిస్తే దేవుడు ఎంతగా మన విషయాల్లో ఆయన ఆలోచించడమే కాదు మన మాటలను సహితం ఆయన వింటూ ఉంటాడు. ఈ విషయాలన్నీ మనం బాగా తెలుసుంటే మనం ఎంత జాగ్రత్తగా బతకవలసి ఉంటుంది. మలాకీ గ్రంథంలో 3:16 వచ్చింది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండి వారికి జ్ఞాపకార్థం ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. ఇది ఈ మలాకీ గ్రంథంలో 3:16. దేవుడు ఎవరు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు వచ్చి వింటున్నాడంట యెహోవా దేవుడు. అప్పుడు మలాకీ గ్రంథం రాసినప్పుడు యేసుప్రభు వారు చేర ఈ లోకానికి ఇంకా రాలా. యేసుప్రభు వారు రాకముందు 430 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఈ యొక్క ప్రవక్త జీవించినటువంటి, ఆ తర్వాత ఇక ప్రవక్తలు లేరు, మలాకీతో ప్రవక్తలు అయిపోయారు, ఇక దేవుడే రాబోతో ఉన్నాడు ఇక. కాబట్టి ఈ 430 సంవత్సరాల క్రితము ప్రభు రాకముందు మలాకీ అనేటువంటి ప్రవక్త ద్వారా ఈ మాటలు వ్రాయించడం జరిగింది. దేవుడు ఏం చేస్తాడంట, ఈ మాటలన్నీ విని ఏం చేస్తాడు, విని ఊరుకోడట, జ్ఞాపకార్థం ఒక గ్రంథం ఆయన సముఖమునందు రాయబడెను. ఇది ఈ నువ్వు ఏం మాట్లాడావు, మంచి మాట్లాడావా చెడు మాట్లాడావా మొత్తం ఇక్కడ రాయించేస్తాడట. నేను ఇదివరకు కూడా చెప్తూ ఉంటా, దేవుడు ఆయన సృష్టికర్త కాకపోతే ఆయనకి ఏం పని అండి, అందరూ ఏం చేస్తున్నారు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం రైట్ చేస్తున్నావా తప్పు చేస్తున్నావు అని అన్నీ అక్కడ రాసుకోవటానికి, మనకే కాదు క్రైస్తవులకే కాదు అన్ని జనులకు కూడా అక్కడ గ్రంథంలో రాసి పెడతాడు. ఎందుకంటే వాళ్ళ క్రియాఫలాలు ఇవ్వాలి కాబట్టి. నువ్వు మాట్లాడిన మాటతో సహా రాసేటువంటి దేవుడు, ఒక గ్రంథం రాయించే దేవుడు. మరి పరలోక దర్శనాలు పరలోకం చూసిన వాడు చెప్పింది ఏంటి అంటే అక్కడ దేవదూతలు నిరంతరం రాసేస్తూ ఉంటారట, కొన్ని కోట్ల మంది ప్రజలు వీడు ఇట్లా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు మొత్తం రాసేసి ఎప్పటికప్పుడు దేవుడు ముందు పెడతా ఉంటారు. ఇది ఆ లెక్కల ప్రకారమే వీడు నరకానికి వెళ్తాడా వీడు పరలోకానికి వెళ్తాడా తేలిపోతూ ఉంటుంది. ఆత్మ సరిపోగానే డైరెక్ట్గా నరకదూతలు ఎప్పుడు వస్తారు, వీడు నరకం లిస్టులో పడితే చనిపోగానే ఆత్మను తీసుకెళ్తాక దేవదూతలు ఎప్పుడు వస్తారో ఇవి పరలోకం లిస్టులో పడితే, ఇటు నరకం లిస్టులో ఎప్పుడు పడాలి, పరలోకం లిస్టులో ఎప్పుడు పడాలో చనిపోలేదు కదా అంటే ఈ లోగానే దేవుడు ఈయన పుట్టినప్పటి నుంచి ఈయన ఏం చేశాడు, ఈయన కథ ఏంటి, ఈయన క్రియలేని మొత్తం రాయించేస్తున్నాడు. అక్కడ రాయించేసి వీడికి సువార్త మనం ప్రకటించినాకాడు వాడు వినలేదు అనేది అక్కడ రాయంగానే వీడు నరకానికి ఓకే లిస్టులోకి వెళ్ళిపోయింది అటు. అందుకే వాడు చనిపోయినప్పుడు నరకదూతలు వచ్చేస్తారు మావాడే అంటూ. కాబట్టి ఈ పలానాయండి పరలోకం, పరలోక దూతలు వస్తారు, నరక దూతలు వచ్చి ఇక్కడ అడ్డుకోటాకి లేదు ఇక. అక్కడ దేవుడు అట్లాంటి ఏర్పాటు చేశాడు కాబట్టి గ్రంథం అందరూ రాయమన్నాడు. అలాగే తర్వాత వచ్చిన కూడా మీకు చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు, తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్లు నేను వారిని కనుకరించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదంతా ఎందుకంటే రాసుకుంటే ఏంటి మాకు లాభం, దేవుడు మీ యొక్క దూతలను పంపిస్తున్నారు, అన్ని చూస్తున్నారు, అన్ని రాసుకుంటున్నారు, ఏంటి మాకు లాభం అంటే ఒక రోజు ఉంది నియమింపబో దినము రాక ఒక వచ్చినప్పుడట మీ అందరూ ఉన్నారే స్వకీయ సంపాద్యమైన వాళ్ళు, వీళ్ళంతా తండ్రి తన్ను సేవించు కుమారును కనుకరించినట్లు నేను వారిని కనుకరించును, నా పిల్లల్లాగా చూసుకుని నా పరలోకంలో మీకు ఆ యొక్క ఆధిపత్యం ఇస్తా నేను అని చెప్తున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించేవారెవరో, ఆయన్ని సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు. దీన్ని బట్టి ఏమైంది, నరకం లిస్టులోకి ఎవడెళ్ళాడో, పరలోకం లిస్టులోకి ఎవడెళ్ళాడో ఈ గ్రంథంలో రాసిన మాటలను బట్టే జరిగిందని మీరు అప్పుడు గ్రహిస్తారు. ఈ నరకానికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాపాల మీద వెలుబడి చేస్తున్నప్పుడు
వాళ్ళు యేసు ప్రభు వైపు చూడటా కూడా వాళ్ళు ధైర్యం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందుకు వాళ్ళని రక్షించడానికి దేవుడు పడిన శ్రమ అంతా వాళ్ళ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగో పలానాయన ద్వారా చెప్పించారు, పలాయన ద్వారా చెప్పించారు అనే కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. మనం వినలేదు కాబట్టి మనం ఆ దేవుడిని మనం తప్పు పట్టుకోవడానికి లేదు. దేవుడు కరెక్టే, మందే తప్పు అనుకుని వాళ్ళు నరకానికి ఒక దేవుడి దగ్గర ఒక దండం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడికి అయ్యా మేము చేజార్చుకున్నాం మా అవకాశాల పరలో కానీ మా అంతటా మేమే చేసుకున్నాం అన్న విధంగా వారు అలా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అప్పుడు తెలుస్తుంది వెళ్ళేటప్పుడు ఇటు నరకదోతలు రాగానే మన పని అయిపోయింది, మనం భూమి మీద ఎంత చెప్పినా సువార్త మనం వెళ్ళలేదు, మన పని అయిపోయింది, మనం నరకం లిస్టులోకి వెళ్ళిపోయామని అప్పుడు కనుక్కుంటారు వారు. కాబట్టి ఇప్పుడు ఏదో మంచి చేస్తే మంచి చెడు చేస్తే ఇప్పటికిప్పుడే జరగదు. ఒక్కోసారి చెడ్డవాడు బాగానే బతుకుతూ ఉంటాడు, ఏంటి ఏం తప్పు చేసినా వాడికి ఏం బాగానే ఉన్నాడుగా అనుకుంటాం. అక్కడ లెక్కల్లో రాసి పెట్టుబడి ఉంది, వాడు ఏ లిస్టులో వెళ్ళాలో వెళ్ళిపోతాడు. ఇవాళకి ఇవ్వాలి వాడికి ఏం కనపడదు. అలాగే మంచి చేసిన వాడు కూడా ఇవాళ మంచి పని చేస్తున్నాడు కాబట్టి వీరికి ఆశీర్వాదాలు తెల్లారిపాటికి రాలేదు అనుకుంటే ఒకవేళ ఇక్కడ రాకపోవచ్చు, అక్కడ రెడీ అయి ఉంటాయి. గ్రంథంలో అయితే రాసి పెట్టబడి ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి, దేవుడు ఎప్పుడూ కూడా మనం ఏం మాట్లాడుకుంటున్నామో కూడా లెక్కలు రాస్తాడు, అది వినాలని కూడా అనుకుంటాడు. మలాకీ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటి అంటే దేవుడు చెవియొగ్గు ఆలకిస్తాడంతే. అంటే మనిషి రూపంలో యేసుప్రభు రూపంలో వీళ్ళతో పాటు వచ్చి ఎమ్మాయి గ్రామము వెళ్ళే దారిలో ఆయన వచ్చాడు విన్నాడు. అలా కాదు ఆత్మరూపంలో వింటాడు ఇక, అందరికీ మనిషి రూపంలో రావక్కర్లా, ఆత్మరూపంలో నువ్వేం మాట్లాడుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు అనే విషయాలు వింటుంటాడు. దేవుడి గురించి ఆశ్చర్యమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు మరి సాక్ష్యాలు ఉంటున్నప్పుడు కొంతమంది చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, ఇది ఎంతవరకు నిజం అన్నట్టు దేవుడు చూసేస్తాడు, అది ఇది నమ్మాలా అనుకుంటూ ఉంటారు. అది దేవుడు చూసేస్తాడు. ఒక ఆయన ఉన్నాడు పరలోకానికి వెళ్ళి ఇదిగో అవన్నీ దేవుడు చూపించాడని చెప్పాడు వచ్చి, ఇది ఎంతవరకు నమ్ముతావా అని నువ్వు అనుకుంటావు, ఇది ఎవరు చూస్తున్నాడు అనుకుంటావు. కానీ దేవుడు చూసేసి చెవియొగ్గు వినేసి లెక్కలో రాసేస్తాడు, ఇదిగో వీడు ఏ దేవుడు చేసినటువంటి ఆ మహత్కార్యాన్ని లెక్క పెట్టలేదు లక్ష్య పెట్టలేదు అని లెక్కల్లో రాయబడతాడు. అట్లాగే ఒక్క మాట చెప్పుకుని మత్తయి సువార్త 12:35-37 వరకు చెప్పుకుని మరి ఈ మంట అనే విషయాన్ని అక్కడ తాపి ఇంకో చోటుకు వెళ్ళాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 12:35-37 ఏం చెప్తుందంటే, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పునందుదువు. ఇది రుజువు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. మలాకీ గ్రంథంలో చెప్పిన మాట వాస్తవమే కదా, ఉన్నదంతా చెవియొగ్గి వింటా నేను, ఒక గ్రంథంలో రాయిస్తామని మలాకీ గ్రంథంలో చెప్పారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 430 సంవత్సరాల ముందు జీవించిన మలాకీ గారితో చెప్పారు. యేసు ప్రభు వారు జీవించినప్పుడు ఇంకా సిలువ అయిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి ఆయన వచ్చి చెప్పింది పక్కన పెడతా, ఇంకా అక్కడ దాకా రాలా. ఈయన జీవించిన రోజుల్లో నడయాడిన రోజుల్లో యేసు ప్రభు వారే చెప్పారు. ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు మంచివాళ్ళైతే మీ నోటి నుండి మంచి మాటలు వస్తాయి అబ్బాయి, చెడ్డవాళ్ళైతే చెడ్డ విషయాలు వస్తూ ఉంటాయి. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన ప్రతి మాటలు గురించి విమర్శ దినము ముందు లెక్క చెప్పవలసి ఉంటుంది. ఈ మాటలన్నీ ఎవరు విన్నారు, ఎక్కడున్నాయండి, ప్రతి మాట గురించి కూడా అక్కడ లెక్క చెప్పవలసి ఉంటుంది అన్న. ఈ మాటలన్నీ ఒకళ్ళు రాసి ఉండకపోతే ఎట్లా లెక్క అడుగుతారు, ఏ పలానా రోజు నువ్వు ఇలా అన్నావు కాదు అని అడగాల వాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కడో రాసుకోవాలిగా, ఒక గ్రంథంలో నువ్వు ఏం మాట్లాడావో రాసుకోవాలిగా వాళ్ళు. అది ఆ మలాకీ గ్రంథంలో చెప్పబడిన గ్రంథంలో రాయబడి ఉంటే తీర్పు దినాన అవన్నీ లెక్క చెప్పాలన్నది వాస్తవమేనని యేసు ప్రభు వారే స్వయంగా ఆయన నడయాడిన రోజుల్లో చెప్పాడు, ఇదిగో ఇదబ్బాయి లెక్క. కాబట్టి నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడు, నీ మాటలను బట్టి నువ్వు అపరాధివో తేల్చబడుతుంది అంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేసేస్తాం మనం, ఎవరు చూస్తారులే అని చెప్పి. కానీ దేవుడి దగ్గర లెక్కలో పడిపోయి రాసేస్తున్నాడట. మాటలు కూడా చెడ్డవాడు చెడ్డవాటలు మాట్లాడతాడు, మంచివాడు మంచి మాటలు మాట్లాడతాడు. మంచివాడిని చెడ్డ మాట మాట్లాడమంటే మాట్లాడతాడా, మాట్లాడు. ఆయన హృదయం లేదుంటే అదే మాట్లాడతాడు. చెడ్డవాడు మంచి మాటలు మాట్లాడు అని మాట్లాడతాడు, హృదయం లేదుంటే అదే వస్తుంది. కాబట్టి
నువ్వు చేసే ప్రతిదానికి లెక్క ఉంది, నీ మాటలకు లెక్క ఉందని స్వయంగా యేసుప్రభు వారే చెప్పారు. కాబట్టి ఈ మంట అనే దాని మీద ఈ యొక్క వివరణ ఇచ్చాను కదా. ఇకపోతే పుస్తకం రాయమనే దాని మీద, ఈ పుస్తకం రాయమన్న మాట ఎక్కడ ఎప్పుడు ఎవరెవరితో చెప్పాడు, ఇగో ఇదంతా రాయబ్బాయ్ అని చెప్పి దేవుడు చెప్పాడు. నేను అన్యజనుడుగా ఉన్నా కాబట్టి ఒకప్పుడు మా గ్రంథాల్లో ఎక్కడ కూడా దేవుడు పుస్తకం రాయమని చెప్పటం ఒకళ్ళు రాయటంగా లేదు. ఎవరంతటా వాళ్ళు వాళ్ళ ఆత్మ ప్రేరణ బట్టి మరి ఎట్లా రాశారో కానీ రాయటమే తప్ప దేవుడు చెప్పి రాయించటం అనేది జరగల. ఇగో ఈ గ్రంథంలో ఇది దేవుడు చెప్పి రాయించాడు, దేవుడు ఇలా చెప్పాడు అనే మాటలు ఎక్కడా లేవు. ఎవరు రాస్తే వాళ్ళు రాసుకున్నారంతే, వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళకి తెలిసినంత జ్ఞానం మేరకు వాళ్ళు రాసుకున్నారు అవి గ్రంథాలు. కానీ దేవుడు చెప్పి రాయించటం అనేది ఇక్కడే జరుగుతూ ఉంది. పైగా దేవుడే చెప్పి రాయించాడు అంటాకి అనేక రుజువులు ఉన్నాయి, నా విషయంలో ఉన్నాయి. ఎందుకు పలానా పేజీ నెంబర్ అని చెప్పేశాడు, నువ్వు ప్రత్యేకపరచుకో అబ్బాయి అని చెప్పేసి ఒక చోట పలానా పేజీ నెంబర్ 236 అని చెప్పేశాడు. అది చూసుకుంటే ప్రత్యేకపరచుకో అని అటు ఆజ్ఞను తిరస్కరి నీకు శిక్ష వస్తుంది అని చెప్పేశాడు నాకు. నేను ఆ పేజీలు ఏమన్నో నాకు తెలియదు, పొద్దున్న లేదు చూసుకుంటే ఖచ్చితంగా దాని మీద వచ్చేసింది అది, కాబట్టి అర్థమైంది. అంతేకాకుండా వాక్యాల రిఫరెన్స్లతో సహా ఈ వాక్యం ఒకటో రాజుల గ్రంథం 13:13 అని ఒకరోజు చెప్పేశారు. నా 3వ దర్శనం సందర్భంగా నీకు శ్రమలు వస్తాయి అబ్బాయి నువ్వు తట్టుకోవాలని చెప్పిన దాన్ని అది చూపించేశారు. ఇట్లా అనేక వాక్యాలు చెప్తున్నాడు. దేవుడు ఇట్లా మాట్లాడటం, ఇతర దేవుళ్ళుగా చెప్పబడిన వాడు ఎవరైనా కూడా ఎప్పుడైనా ఇట్లా ఇగో పలానా గ్రంథంలో పలానా మాట ఉందని ఎవరికైనా మాట్లాడాడు, దర్శనంలో కానీ కళలో కానీ ఎక్కడైనా కానీ చెప్పడం ఉందా పలానా చోటు ఉందని? పేజీ నెంబర్లతో సహా ఈయన చెప్పేస్తున్నాడు ఏంటి, ఈయన రాయించకపోతే ఈ గ్రంథం అది ఎట్లా కుదురుతుంది అని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతున్నాయి నా సాక్ష్యాలు, నా మాటలు, నా యొక్క దర్శనాలు. దర్శనం అయితే నా గురించి కాదు, ఈ దర్శనం చూసిన తర్వాత ఈ యొక్క మాటలు విన్న తర్వాత ఇట్లా ఇంకో చోట జరగట్లేదు ఎందుకు, వాళ్ళు కాదా అవునా మనం ఆలోచించుకోవాలి అనే ఒక ప్రేరణ వాళ్ళకి కలగటం కోసం ఇదంతా చెప్పిస్తూ ఉన్నారు. జకరా గ్రంథం 7:12 ఏం చెప్తూ ఉందంటే, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందం వలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. ఇక తర్వాత వచనాలు చెప్తాడు, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను, ఇలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగ చేసుకుని ఉన్నారు అని చెప్తాడు. జకరయా ప్రవర్త ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇది ఎప్పుడు జకరయా గారు అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి నర రూపంలో రాక ముందు 520 సంవత్సరాల ముందు, క్రీస్తుపూర్వం 520లో జకరయా గారు ఆయన ద్వారా చెప్తూ ఉన్నాడు దేవుడు. ఏమని అంటున్నాడంటే, ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి ఏదో నేను చెప్పకోకుండా వాడు తెలుసో తెలియక చేసిన పని కాదు, నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినాలా అది తప్పు. దేవుడు చెప్తా ఉంటాడు కదా, ఎప్పటికప్పుడు దర్శనాల్లోనూ మాటల ద్వారా ప్రవక్తల ద్వారా చెప్తాడు కదా, అలా చెప్పినా కూడా వినలేబ్బా వీళ్ళు, అందుకే వీళ్ళ మీద మరి నాకు కోపం అంటాడు. ధర్మశాస్త్రం ఉంది నేను మోషే గారితో రాయించా, అది చదువుతారు, అక్కడితో అయిపోయిందా, చదివి నువ్వు పోనీ అంతవరకు నిజమో అని నువ్వు నమ్మో నమ్మకో దాన్ని పాటించలేదు అంటాకి మళ్ళీ పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యులకు అతిపై యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలు మళ్ళీ ఒక ప్రవక్త నోటి ద్వారా ఆయన మాట్లాడిపించాడు. ఇదిగో నువ్వు పలాన్ ధర్మశాస్త్రం ప్రకారం ఇచ్చేయాలి నువ్వు చేయాలి అని చెప్పి మాట్లాడిచ్చాడు. ఇలా తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురివిందం వల్లే కఠినపరచుకుని, ఇన్ని చెప్పిన ప్రవక్తల ద్వారా చెప్పిన వాళ్ళు కఠినపరచుకున్నారు కనుక సైన్యములకు అధిపతికి యెహోవా యొద్దనున్న మహోగ్రత వారి మీదకి వచ్చాను. ఈ జకరియా గారి నాటికి 70 సంవత్సరాల బబులోని చెరక పంపించి ఇజ్రాయేల్ ప్రజలను వెనక్కి తీసుకొచ్చారు జకరియా ప్రవర్త నాటికి. ఎందుకు జరిగిందో చెప్తున్నాడు, మీరు 70 సంవత్సరాలు మిమ్మల్ని అక్కడ పంపించవలసిన కారణం ఏంటి, ఇదిగో ఇది అబ్బాయి మీరు, నేను ధర్మశాస్త్రం మోషే గారు చెప్పి రాయించా, వేరే దేవుళ్ళకి సంబంధించిన గ్రంథాలలో ఎవరో ఒకరు రాస్తారు అంతే, కానీ మోషే గారితో నేను చెప్పి రాయించిన తర్వాత నేను అనేక మంది ప్రవక్తల నోటి ద్వారా నువ్వు తప్పు చేస్తావు అది రైటు ఇది రైట్ అని చెప్పించా,
చెప్పించిన తర్వాత కూడా మీరు తప్పిపోయారు. తప్పిపోవటం వల్ల మీ మీదకి నేను ఉగ్రత తెచ్చా. ఈ గడిచిన కాలంలో 70 సంవత్సరాలు మీ శిక్ష ఎందుకు వచ్చింది? శిక్ష వచ్చిన తర్వాత అయ్యో మా దేశం పాడైపోయింది పాడైపోయింది అని మీరు ఏడుస్తూ ఉన్నారు. నెప్పుకద్రాజు మమ్మల్ని ధ్వంసం చేసేసాడు, మమ్మల్ని సమూల నాశనం చేసేసాడు 70 సంవత్సరాలు అని నువ్వు అంటున్నావే, దానికి కారణం నేను కాదబ్బాయి మీరే. ఏమన్నాడు? వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరునూ సంచరింపకుండా అది పాడవుతుంది, ఇలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలగజేసి ఉన్నారు. మనోహరమైన దేశమే మీ దేశము, నేను ఆశీర్వదించే మనోహర దేశమే. ఈ మనోహర దేశానికి నాశనము కలగజేసింది నేను కాదు మీరు. నేను చెప్పినా మీరు వినలేదు, ధర్మశాస్త్రంలో చెప్పా, ప్రవక్తల ద్వారా చెప్పించే, అయినా మీ హృదయాలను కఠినపరుచుకున్నారు, మీరు వినలా. కాబట్టి నేను చెప్పినప్పుడు మీరు వెళ్ళలేదు, కాబట్టి నీ మొరపెట్టినప్పుడు ఇక నేను విన్నా అబ్బాయి, ఆ శిక్ష అమలు ఇవ్వవలసిందే. చెరక నిర్ణయం చేశా, అయ్యో తప్పైపోయింది, ఆ చరణ ఆపేయంటే నేను ఆపను. ఎందుకు? నేను చెప్పినప్పుడు నువ్వు వింటే ఆపేవాడినేమో, నువ్వు వినలా, కాబట్టి నీకు నిర్ధారణ అయిపోయింది ఆ శిక్ష, అది చేసి తీరతా. కాబట్టి మీ దేశానికి, మనోహరమైన ఈ దేశానికి నాశనం కలగజేసుకున్నది ఎవరు? నేనా మీరా? మీరే. మీరు చెప్పినప్పుడు వినలేదు కాబట్టి ఈ దీనికి నాశనానికి మీరే కారణము అని చెప్తుంది. ఇట్లా మాట్లాడే దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? ప్రజలతో ఇట్లా నిరంతరం మాట్లాడుతున్నాడే. నీకు మీద శిక్ష వస్తే ఎందుకు శిక్ష వచ్చింది అబ్బాయి, నా మీద నెప్పమేది నువ్వు అని చెప్తున్నాడు. అట్లాంటి దేవుడు ఇంకెక్కడైనా ఎవరికైనా దొరుకుతాడా? మనకు దొరికాడు, మన భాగ్యానికి మనం సంతోషించవలసి ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాటల ద్వారా, పుస్తకంలో రాయించటం అనే దాని మీద దేవుడు రాయించాడని ఇక్కడ చెప్పాడు. దేవుడు తన ఆత్మ ద్వారా, ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు మీరు వినలేదు అన్నాడు. అంటే ప్రవక్తలు పలికిన మాటలు వాళ్ళు సొంతంగా పలికారా, ఆత్మ ద్వారా పలికారా? ఆత్మ ద్వారా పలికారు. ఇట్లా ఎక్కడైనా ఎవరికైనా దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడటం అనే సందర్భం విన్నారా అన్యజనుల్లో? లేరు. మన దేవుడు ఆయన ఆత్మ ద్వారా మనుషుల ద్వారా మాట్లాడించటం మనమే చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడే స్వయంగా ఆత్మ ద్వారా మాట్లాడించినా మీరు వినలేదు అని చెప్పడం జరిగింది. అలాగే హోషేయ 13:9 ఏం చెప్తూ ఉందంటే, ఇజ్రాయేలు నీ సహాయకర్తనకు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకునుచున్నావు. హోషేయ గారితో అంటున్నాడు, హోషేయ గారి విషయంలో ఆయన చెప్తున్నది ఏంటంటే, నువ్వు పాడైపోట కారణం నేను కాదబ్బాయి నువ్వే అని చెప్పేశాడు. ఇందాక అక్కడ చెప్పాడు కదా, జకరియ గారితో చెప్పించాడు, అలాగే హోషేయ గారితో కూడా నువ్వు పాడైపోట కారణం నేను కాదు నువ్వే అని కూడా చెప్పించడం జరిగింది. ఆ తర్వాత ఇంకో ఆయన హబక్కు గారు 2:2-3 హబక్కు గారు, ఈయన కూడా క్రీస్తు పూర్వం 612 2:2-3 ఏం చెప్తున్నాయంటే, యెహోవా నాకు ఈలాగ సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఒక దర్శనం చూపిస్తాను అబ్బాయి నేను. ఎవరికి? హబక్కు గారికి. ఈయనెప్పుడు? క్రీస్తుపూర్వం 612 అంటే సుమారుగా సమకాలికుడు, ఇర్మియా గారితో సమకాలికుడు ఈయన హబక్కు గారు. ఆయనకి చెప్తున్నాడు, ఆయన ఎందుకు వచ్చింది ఈ సందర్భం అని కూడా మీకు చెప్పాలి. ఇంకో వచనం ఉంది, అది కూడా చదివి దాని సందర్భం చెప్తా. 2వ వచనం అయిపోయింది. 3వ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హబక్కు గారికి చెప్తున్నాడు, అబ్బాయి నేను ఒక దర్శనం చూపిస్తాను నీకు, చదివేవాడు ఎట్లా చదవాలని పరిగెత్తు ఉన్నా కూడా చదివేటట్టుగా వీలయ్యేటట్టుగా నువ్వు రాసే అబ్బాయి అన్నాడు. అంటే అర్థం ఏంటి, పెద్ద పెద్ద అక్షరాలతో రాయవలెను, పలక మీద పెద్ద అక్షరాలు రాయాలి, నువ్వు పరిగెత్తుతూ ఉన్నవాడు కూడా కనపడాలి, అంటే అంత బాగా కనపడేటట్టుగా నువ్వు రాయాలి అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆయా అంటే, హబక్కు గారు డౌట్ వచ్చింది, ఏంటండి ఆ కల్దీయులు ఆ బబులోను రాజుకు మమ్మల్ని అందరిని అప్పచెప్పేస్తానని అంటున్నారు, ఇదేం అన్యాయం అండి, ఇదేం అన్యాయం, ఇదేం అక్రమం అని ఆయన అన్నాడు మొదట్లో. అని దేవుడు ఏం సమాధానం చెప్తాడా అని చూస్తూ ఉంటే అప్పుడు చెప్పాడు, చూడవయ్యా దీనికి ఆన్సరు అని చెప్పి, నేను ఒక దర్శనం చూపిస్తా, ఆ దర్శనం చక్కగా నువ్వు రాసి పెట్టుకో, అది త్వరగా నెరవేరదు, అప్పటికప్పుడే నెరవేరదు, ఇది అరేపుడు జరుగుతుంది, ఖచ్చితంగా నువ్వు రాసి అట్టి పెట్టుకో అని చెప్పడం జరిగింది. ఇట్లా మాట్లాడే దేవుడు ఇంకెక్కడన్నా ఉంటాడే ఎవరికైనా?
ఇక అది వెంటనే జరగలేదని నువ్వు కంగారు పడవద్దు, ఎప్పుడన్నా జరగవచ్చు సమయం అని చెప్తా ఉన్నాడు. నా దర్శనాలు కూడా అంతే, ఇవాళ దర్శనం వస్తే అప్పటికప్పుడు జరగల. ఈ పుస్తకం అన్న రాయమన్నది వచ్చిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత అయింది. 2014లో రాయమని చెప్తే 2020లో పుస్తకం రాయించాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? అది ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది, కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదే చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ వచనం ద్వారా కూడా చెప్పేది ఏంటి అంటే ఇది ఖచ్చితంగా జరుగుద్ది అని చెప్పి ఇవన్నీ రాయమని చెప్పి మరీ రాయించాడు. నేను ఏదైనా దర్శనం చూపిస్తే నువ్వు రాయాలయ్యా, ప్రజలకందరూ తెలియాలి. ఇప్పుడు నాకు దర్శనాలు వచ్చినాయి, 100 దర్శనాలు వచ్చినాయి, అవన్నీ ఇచ్చాడులే అని చెప్పేసి మేలకుండా ఊరుకుంటే కుదరదు. నేను మాట్లాడానని, నేను చూపించానని ప్రజలందరికీ తెలియపరచాలి. నువ్వు అంతే తెలియాలి, నేను ఉన్న దేవుణ్ణి సజీవుణ్ణి ఇట్లా మాట్లాడతాను అని చెప్పి అందరికీ తెలియాలి. నువ్వు రాయాలి పంచాలి అని చెప్పండి. మరి దేవుడికి స్తోత్రం. ఈ ఇంతటితో ఈ ఎపిసోడు 114వ ఎపిసోడు ముగిద్దాం. మరి తర్వాత ఎపిసోడ్లో దీని కంటిన్యూషన్ చెప్తాను. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుల, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కూడా ప్రభు తగిన నడిపింపు ఇచ్చారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు చొచ్చుకుపోయేటట్టు ఈ మాటలు మీరు ఉంచారు తండ్రి. మీరు మంట రగిల్చే దేవుడు, మాట్లాడే దేవుడు, పుస్తకం మీరే చెప్పి రాయించినటువంటి దేవుడు అని గ్రహించులాగున మీరు సహాయం చేశారు. ఈ మాటలను అనేక మంది అన్ని జనులకు వారు చేరవేయటానికి కూడా తగిన ప్రేరణ దయచేయండి తండ్రి. వారు పోల్చుకుని ఏది దేవుడు అని తెలుసుకోవటానికి వీలయ్యే విధంగా తండ్రి అనేక మందికి ఈ మాటలు చెప్పడానికి సహాయం చేయమని నిరంతరం మీకు కాపుదలు మా అందరి మీద ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నారు తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచు. వందనాలు.